హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒకటి ట్రిక్ చెప్తాను. అది మీరు ఒకటి గ్లిచ్ అని అనుకోండి, లేకపోతే మీరు ట్రిక్ అని అనుకోండి, ఏదో ఒకటి. ఓకే, సో మీరు ఈ గ్లిచ్ యూజ్ చేస్తే ఏంటంటే, మీకు అసలు హెల్త్ అన్లిమిటెడ్ అంటే మీకు హెల్త్ వస్తూనే ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్ గా మీకు హెల్త్ పోతుంది అలాగే వస్తుంది. ఓకే, సో ఈ క్లిచ్ ఏంటంటే కాంకర్ పుష్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సో వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎందుకంటే ఈ మధ్య బీజేఎంఐలో హ్యాకర్స్ చాలా మంది అయిపోయారు కదా. సో వీలైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంకర్ పుష్ చేస్తాం అంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో, వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు ట్రిక్ చేయాలంటే మీరు ఈ ప్లేస్కి రావాలి. ఓకే, నేను పెట్టగల మార్గం. సో మీరు ఇది ఓపెన్ కాగానే మీరు పైకి వెళ్ళిపోండి. ఓకే, సో దానిలోకి వెళ్తే ఇట్లా మీరు పైకి వెళ్ళిపోతుంది ఈజీగా. సో అంతే, మీరేంటంటే ఇంకో క్యాటర్కి మీరు చేంజ్ అయిపోతారు కదా. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు క్యాటర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను చూపించే క్యాటర్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ స్పెషల్ క్యాటర్ లేకపోతే మీరు ఈ ట్రిక్ చేయలేరు. ఓకే, మీకు ఓన్లీ ఈ క్యాటర్ కావాలి. ఓకే, అంటే రాకెట్ పట్టుకుని ఒక క్యాటర్ ఉంటుంది కదా, సో ఈ క్యాటర్ ఉంటేనే మీకు ఇది చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఈ క్యాటర్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే, నేను మ్యాప్లో ఒకటి పెట్టాను అన్నమాట. సో అదేంటంటే మీకు క్యాటర్ చేంజ్ చేస్తుంది ఒకసారికి. ఓకే, సో మీకు ఏంటంటే క్యాటర్ మార్చుకోవడానికి మీకు ఒకే ఒక ఛాన్స్. ఓకే, గేమ్ మొత్తానికి ఒక ఛాన్సే. సో మీకు క్యాటర్ రాకపోతే మీరు క్లిక్ చేయలేరు. ఓకే, సో మీరు మ్యాప్లో ఈ ప్లేస్కి రండి. సో నేను పోతున్నా కదా, సో మ్యాప్ ఓపెన్ చేయకుండా పైన ఇక్కడికి రావాలి. ఓకే, సో గుర్తుందంటే ఈ బాక్సెస్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే ఈ పైకి ఎక్కాలన్నమాట, ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ పైకి ఎక్కాలి. సో నేను ఎట్ట పోతాను ఎగ్జాక్ట్గా మీరు అట్లే పోయిన ట్రై చేయండి, లేకపోతే మీరు పైకి ఎక్కలేరు. ఓకే, సో మీరు ఈ పైకి వచ్చి మీరు ఇక్కడ పొజిషన్ చూసుకోండి, పొజిషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ పైకి ఎక్కుతాం మనం. ఓకే, సో మీరు ఇక్కడికి వచ్చి మీరు రాకెట్ ఉంటుంది కదా, సో రాకెట్ తీసుకొని ఇక్కడ షూట్ చేస్తే ఏంటంటే మీరు అట్ట పైకి వెళ్తారు. సో చూడండి, ఎగ్జాక్ట్గా ఇక్కడే షూట్ చేయండి. సో చూసారా, పైకి వెళ్తారు, అర్థమైందా? సో అందుకని నేను ఈ క్యాటర్ అన్నాను, అర్థమైందా? ఈ రాళ్ళు ఎక్కాలి మనం పైకి. ఓకే, సో మళ్ళీ ఇంకో రాకెట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఎక్కడ షూట్ చేస్తాను, మీరు కూడా అక్కడే షూట్ చేయండి. ఓకే, షూట్ చేస్తానంటే ఆ పైకి వెళ్తాం. సో ఎగ్జాక్ట్గా నేను చూపించిన పొజిషన్లోనే నేను ఎట్ట చేస్తే మీరు అట్లే చేయండి, లేకపోతే మీకు ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వదు. సో మళ్ళీ పైకి వెళ్ళి చూసారా, సో అంతా అయిపోయింది. సో ఇంక మీరు ఇక్కడ నుంచి మీరు ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు, అర్థమైందా? సో చాలా ఈజీ చేయడం. ఏం మీకు అర్థం కాకపోతే మరీ కొంచెం బ్యాక్ పెట్టుకొని చూడండి. సో ఇప్పుడు నేను స్పెషల్ క్యాటర్ ఉన్నాను కదా, సో నేను కొంచెం పక్క వెళ్తే ఏంటంటే నేను మళ్ళీ ఇట్లా అయిపోతాను, అర్థమైందా? మళ్ళీ నేను ఆ ప్లేస్కి వెళ్తే మళ్ళీ నేను స్పెషల్ క్యాటర్ అయిపోతాను, అర్థమైందా? సో చిన్న లైన్ ఉంటుంది అంతే, ఆ లైన్ దాటితే ఏంటంటే మీరు స్పెషల్ క్యాటర్ అయిపోతారు. మరి ఇట్ వస్తే ఏంటంటే ఒక లైన్ అంతే, అట్లా పోతే స్పెషల్ క్యాటర్, ఇట్లా పోతే ఇట్లా హ్యూమన్గా. మీరు మీకు ఇష్టం ఉన్న సార్లు మీరు అట్ట పోయి రావచ్చు. సో అంతే, చాలా ఈజీ, అర్థమైంది కదా? అరే అరే, ఈ జాంబీని తిట్టుకొచ్చు, అరే అరే. సో దీని నుంచి ఎస్కేప్ అవుదాం పట్టండి. అరే ఇది కొడుతుంది, అరే ఇది డ్యామేజ్ చేస్తుంది పైకి వచ్చినా కూడా. ఇప్పుడు ఏం చెల్లిపోదాం, ఇప్పుడు ఎస్కేప్ ఎస్కేప్ అవుదాం. అరే తూకరా, ఓకే ఓకే, అరే దూకరా, అరే అరే ఇది కొడ, అరే ఒకటి, అరే దూకరా, రే దూకరా, రే 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 రే, అరే నేను దుంపదే కదా, దూకరా అబ్బా. అరే మీరు చూసారా, నాకు హెల్త్ పోతుంది అసలు, చూసారా? సో నాకు డ్యామేజ్ చేసినా కూడా నాకు హెల్త్ పోతుంది, నేను మళ్ళీ క్యాటర్ మారుస్తానే నాకు మళ్ళీ ఫుల్ హెల్త్ వచ్చేస్తున్నా, చూసారా? సో అట్లా అనమాట. సో తూకరా, రే దాన్ని ఎస్కేప్ అయిపోదాం. అరే మళ్ళీ వచ్చింది, అరే ఏంది ఇప్పుడు ఇది, తలకా తింటుంది. సో మనం సో దానికి నేనైతే ఎస్కేప్ అయిపోయాను. సో అంతే, సో ఇప్పుడు చెప్పేందంటే మెయిన్ పాయింట్ అన్లిమిటెడ్ హెల్త్ ఎలా వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ కాయిన్స్తో కూడా మీరు ఈరింగ్స్ కానీ గన్స్ కానీ తీసుకోవచ్చు. ఓకే, పైన ఉన్న సో ఇది ఒక అడ్వాంటేజ్. సో పైకి వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు ఇవన్నీ, హెల్త్ కానీ ఇవన్నీ. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మ్యాప్ కింద మీరు టైమర్ చూస్తూ ఉండండి. ఓకే, సో ఆ టైమర్తో చాలా ఇంపార్టెంట్. సో టైమర్ చూడాల్సింది ఎందుకంటే ఆ టైమర్ ఉంది కదా, సో ఆ టైమర్ ఎండ్ అయ్యడానికి మీరు హ్యూమన్ లాగా ఉండాలి, అంటే ఏ క్యాటర్లోనే ఉండాలి. సో మీరు స్పెషల్ క్యాటర్లు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు స్పెషల్ క్యాటర్లు ఉంటే మీరు కిందకి వెళ్ళిపోతారు. ఓకే, సో చూసారు మ్యాప్ నుంచి వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు టైమర్ అయిపోగానే మీరు స్పెషల్ క్యాటర్లో ఉన్నారనుకోండి, సో ఇలా మీరు ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతారు. సో అందుకే నేను హ్యూమన్లా ఉంటే ఏంటంటే మీరు ఇట్ట కింద పడిపోరు. ఓకే, సో మనుషులు ఉండరు కాబట్టి మీరు ఇట మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఉండొచ్చు. ఏమంటే మీరు ఆ లైన్కి ఆ పక్క వెళ్తే ఏంటంటే మీరు మరీ హ్యూమన్గా మారలేరు. ఓకే, మీరు హ్యూమన్గా మారాలంటే మీరు ఈ పక్కే ఉండాలి. సో అర్థమైందా? అంతే, ఈ లైన్ దాట్ వస్తే మీరు హ్యూమన్గా మారుతారు. మీరు ఎట్టబోయినా సరే మీరు హ్యూమన్గా మారలేరు, అర్థమైందా? సో ఇది ట్రిక్ అనమాట. సో పైన చూడండి అలైవ్, నేను ఈ గేమ్ మొత్తం ఆడాను, పైన అలైవ్ చూడండి ఎంతమంది ఉన్నాయి, ఇద్దరు ఉన్నారు కదా. ఒక నేను ఇక్కడ ఉన్నాను జోన్ బయట, ఇంకొక అతను ఏంటంటే జోన్ లోపల ఉన్నాడు, అర్థమైందా? అతనికి హెల్త్ పోదు, నాకు హెల్త్ పోతూ ఉంటుంది. అదే విడిగా బతుకు ఉన్నాడా, అదే విడిగా బతుకున్నాడు ఏంటి, ఇంకా జోన్ రాలేదా? సో చూద్దాం ఉండండి మ్యాప్ ఓపెన్ చేసి.
థింగ్ ఓకే ఓకే డన్ డన్ ఇప్పుడే జోన్ స్టార్ట్ అయింది. సో హెల్త్స్ ఎంత పోతుందో, ఓయమ్మ ఏంది ఇప్పుడు అంతంత పోతుంది, చాలా పోతుంది కదా. అదే అది చూసారా మళ్ళీ ఫుల్ హెల్త్ అయిపోయింది. సో అది సో చాలా ఈజీ ట్రిక్ చేయడం, ట్రిక్ చేయడం చాలా ఈజీ. ఏమంటే ఈ మంత్ హ్యాకర్స్ చాలా మంది అయిపోయారు ఇప్పుడు నాకు తెలుసు. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే. ఎవరైతే కాంక్రీట్ పుష్ చేస్తూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకే. ఖచ్చితంగా షేర్ చేయాలి అండ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే జోన్ అయిపోతుంది చూడండి, వాడైతే ఖచ్చితంగా ఓట్ అయిపోతాడు. ఎన్ని హీలింగ్ చేసుకున్నా కూడా మనకాడ ఆటోమేటిక్ హీలింగ్ ఉంది ఓకే. సో వాడు ఇంకా ఓట్ అయిపోతాడు చూడితే ఓట్ అయిపోయాడు చూసేలా విన్. సో జీరో కిల్స్, జీరో డ్యామేజ్, అసిస్ట్ అన్ని జీరో ఉన్నాయి. సో నేను చూసే 35 మినిట్స్ గేమ్ ఆడాను, 0 కిల్స్ విన్ అయిపోయాను. చూసా ఎంత మంచి ట్రిక్ చూసారా. సో అంతే ఈ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సార్. ముందే చెప్పినట్టు మీరు ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే అండ్ మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అంతే ఓకే. అంత నుంచి నేను ఏం అడగను. సో నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కాంక్రీట్ చేస్తే వాళ్ళకి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.